మనం ఎక్కడికైనా ప్రయాణం అంటే ముందుగా మనల్ని ఆడవాళ్ళు తేవలరు అని చెప్పేసి మన మగవాళ్ళు అండవు, మనం లేట్ చేయడం ఇదంతా కామన్ అయిపోయిందండి. అలాగే జరిగింది ఈరోజు నాకు ప్రయాణం అంటే. ఇంకా బ్యాగ్స్ ముందు రోజే బ్యాగ్స్ వదులుకున్నా సరే ఎలా అయినా కొంచెం లేట్ అయితే అయిపోయింది. మనకి ఏంటంటే బ్యాంగిల్స్ లేవని అలాగే బ్లౌజెస్ కుదరట్లేదని ముందు ఈసారి కట్టేసాము మళ్ళీ ఈసారి ఏం కడతామని చెప్పేసి కారణం ఏదైనా మందైతే లేట్ అయిపోతుంటుంది, వాళ్ళ చేత తిట్లు తింటూనే ఉంటాం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మిస్ అయిపోయాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను మీ సత్య. ఇంకా నిన్ననే వెళ్ళాలి రథసప్తం అని చెప్పేసి నిన్న అయితే ప్రయాణం అయితే ఆపుకున్నానండి. ఇంక ఈరోజు బయలుదేరాం. చెల్లి వాళ్ళ పాపది మ్యారేజ్ అయితే ఉంది అని చెప్పేసి మీతో అన్నాను కదండి, ఇంకా మ్యారేజ్కి అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు అయితే మేము ఇప్పుడు బస్సులో ఉన్నాం. ఇంక ఈ కళ్యాణ మండపం వచ్చేసి మనకు మెయిన్ హైవే మీదే తగులుతుంది. ఇంకా మా బస్సు కూడా అట్టే అని చెప్పేసి ఇంక బస్సు అయితే అక్కడ దిగేసాం. అయితే ఫంక్షన్ హాల్ అయితే ముందున్నాం, చాలా బాగుంది ఇది. ఈ ఫంక్షన్ హాల్ అన్న చాలా పెద్దదండి, ప్లేస్ అయితే బాగా పెద్ద ప్లేస్లో అయితే ఇది కట్టారు, చాలా బాగుంది ఫంక్షన్ హాలు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మూలం నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ అయిపోయింది, మొత్తం అంతా కూడా లైటింగ్ అయ్యి లైట్లే ఆన్ చేశారు, చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా డెకరేషన్ అది. సిట్టింగ్ డెకరేషన్ అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. మన పెద్ద తిరుపతిలో ఉన్నట్టు వెంకన్నబాబు గుడికి అయితే ఎలా వెళ్తామో 7 ద్వారాలు ఆ టైప్లో అయితే సెట్టింగ్ పెట్టారు, చాలా బాగుంది. ఇప్పుడు రిసెప్షన్కి అయితే లేట్ అవుతుంది, ఇంకా నెమ్మది నెమ్మదిగా జనం అయితే ఒకరు ఒకరు వస్తున్నారు, ఇంకా మేము రెడీ అవ్వాలి అని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నాం. మ్యాక్సిమం బయట వాళ్ళందరూ కూడా రిసెప్షన్కి అక్షంతలు వేసి అలాగే భోజనాలు చేసి అయితే వెళ్ళిపోతారనుకుంటా. ఇంకా మా చుట్టాలు మట్టుగా మిగులుతాం, బాగా లేట్ నైట్ మ్యారేజ్ వచ్చేసి పొరతన టైం వచ్చేసి మనకు తెల్లవారుజామున 4 o'clock మూలన చాలా వరకు జనం అయితే వెళ్ళిపోతారు. పై వాళ్ళందరికీ కూడా అటువైపు 15 rooms అలా ఇచ్చారు వాళ్ళకి. అబ్బాయి వాళ్ళైనా అమ్మాయి వాళ్ళైనా ఎవరైనా సరే ఇంకా పళ్ళు అయితే సమానంగా అయితే ఉంటుంటాయి అందరికీ కూడా. పెళ్ళంటే ఎంత హడావుడిగా ఉంటుందండి, విఘ్నేశ్వరుడు బియ్యం కట్టింది మొదలు రాటపాతి నుంచి ఇంకా మొత్తం మొదలవుతుంది స్టార్ట్ అవుద్ది. ఒక 3 నెలలు 2 నెలలు టైం అయితే తీసుకుంటాం. ఇంకా ఫంక్షన్కి చుట్టాలకు చెప్పుకోవడం, అలాగే మనం శుభలేఖలు పంచుకోవడం, ఇంకా పెయింట్స్, అలాగే మనం బట్టలు అయితే తీసుకోవడం. ఇంకా హడావుడి అయితే మామూలుగా ఉండదు, ఇటు అటు పేరెంట్స్తో పాటు ఫ్యామిలీ అంతా కూడా కష్టపడితేనే, అందరూ శ్రమ పడితేనే ఇంతవరకు అయితే మనం తీసుకురాగలం. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు అంటే కొంచెం చాలా వరకు కూడా మనకు శ్రమ తగ్గిందనే చెప్పుకోవాలి, ఎందుకంటే కళ్యాణ మండపాలు వచ్చాక అలాగే చాలా వరకు కూడా మ్యాక్సిమం అన్నీ కూడా బయట ఇచ్చేస్తున్నారండి ఆర్డర్. దాని మూలన మనకు చాలా వరకు కూడా మనకు అంత ప్రెజర్ అయితే అనిపించట్లేదు. ఇదివరకు మన పెద్దోళ్ళు అయితే ఎలా చేసేవారా అని అనిపిస్తుంది, వాళ్ళైతే ఇళ్ళకాడ చేసేవారు పెళ్ళిళ్ళు. కానీ మన పాత జనరేషన్ అందరినీ కూడా మెచ్చుకోవాలని చెప్పుకోవాలండి, మన పెద్దవాళ్ళు అందరూ కూడా శ్రమ పడినట్టు మనం ఇప్పుడైతే చేయలేకపోతున్నాం. వాళ్ళు అసలు ఎంత ఎలా చేసేవారు, అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏవి కూడా ఉండేవి కాదు, అన్నీ ఇంటికాడ పిండి వంటలతో సహా అన్నీ కూడా ఇంటి దగ్గర అయితే చేసుకునేవారు. ఏమైనా మన జనరేషన్ వరకు వస్తే కానీ మనకు తెలియట్లేదండి మన అమ్మ వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు మన గురించి అని చెప్పేసి. ఇప్పుడు మన వరకు కూడా ఏదైనా వస్తే కానీ తెలియదు అంటారు కదా, ఆ విధంగా మనకి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినా సరే
మనకు ఓపు కన్నా సరిపోవట్లేదు. ఇంకిక్కడ మొదలైందండి హడావడి అంటే, పెళ్లి హడావడి అంటే ఇక్కడ ఉంటుంది, మన లేడీస్ ఎక్కడ ఉంటే అక్కడే హడావడి మనదే. ఇదిగోండి ఈ రూమ్లో ఉన్న వాళ్ళు అందరూ మా పిన్నులు అత్తయ్యలు, అలాగే మా పిన్ని పిల్లలు, మా మామయ్య పిల్లలు, మా అక్క చెల్లెళ్ళు, మేమేనండి అందరూ. చాలా సందడిగా ఉంటుంది మా ఊళ్ళందరూ. ఇంకా చాలా వరకు రాలేదు, ఇంకెవరు హడావళ్ళు అయితే అలా ఉన్నాం. ఇంక వీళ్ళందరూ కూడా ఎక్కువగా మా ఊళ్ళందరూ కూడా రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజమండ్రి, అలాగే భీమవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఎక్కువగా మన గోదావరి జిల్లాలోనే ఉన్నారు మొత్తం వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హడావళ్ళు అయితే అలా ఉన్నారు. ఒక అద్దం అయితే సరిపోవట్లేదు ఇక్కడ, ఎవరికాలు నేను రెడీ అవ్వాలి, నేను రెడీ అవ్వాలని చెప్పేసి ముందుకైతే ఉంటున్నారు. ఓ పక్క రిసెప్షన్ టైం అయిపోతుందని చెప్పేసి ఫంక్షన్లో చుట్టాలందరూ కలిస్తే భలే ఉంటుంది కదండి. మాకు కుటుంబాలు ఎక్కువ, చాలా సందడిగా అయితే ఉంటుంది, అందరికీ కూడా బాగుంటుంది. మరి పిల్లల్ని ఎవరి కావాలి రెడీ చేసుకోవడం, హడావళ్ళు అయితే ఉన్నారు అందరూ కూడా. ఈ బ్లూ శారీ కట్టుకున్నది మా పెద్ద చెల్లెండి, విజయవాడ చెల్లితన. అలాగే తిను మా తమ్ముడు భార్య, తిను మా మేనమామ కూతురు, ఇలాగ అందరూ కూడా రిలేషన్ అంతా కూడా మేనమామ కూతురు, పిన్ని కోడళ్ళు, అలాగే అమ్మ చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు, ఇంక ఇలా అందరూ కూడా రిలేషను, అన్నయ్య గారి పాప, ఇలా అందరూ కూడా ఎవరి కాలం ఇంకా జోకులు వేసుకొని ఇలా పిక్స్ అయితే దిగుతున్నాం. ఇంకా బయట నుంచి మా మగవాళ్ళు అయితే కేకలు వేసేస్తున్నారు, రిసెప్షన్ టైం అయిపోతుంది మీరు పిక్స్ దిగుతున్నారా అని చెప్పేసి. ఇంకా లేడీస్ అంటే ఇంతే కదండి, ఎక్కడికక్కడ రెడీ అయితే ఫోటోలు మటుకు దిగుతుంటాం కదా. ఇంకెలా ఎవరి కాలు మాట్లాడుకొని హడావడిగా అయితే జరుగుతుంది. ఇలాంటప్పుడే కదండి సందడి అంటే, సరదాగా నలుగురు కలుస్తాం, ఉత్తప్పుడు ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటాం, ఇలా సందడిగా కలిసినప్పుడే కాసేపు మనకు ఆ డేస్ అలా గుర్తుండిపోతాయి, మెమరీస్ కింద. వీళ్ళందరూ ఇలా కలిస్తే మటుకు మా మామయ్య పిల్లలు, మా పిన్ని పిల్లలు, వీళ్ళందరూ కూడా మామూలుగా ఉండదండి, జోకులు ఒకరి మీద ఒకరు ఎవరిని వదలరు. ఇంకిక్కడ రూమ్లో మా హడావడి మాది, అలాగే బయట అయితే హడావడిగా ఉంది. రిసెప్షన్ ఒక పక్క, అలాగే డిన్నర్ ఒక పక్క జరుగుతుంది. ఇంకెవరి పిల్లలు కాదు జల్లె వేసుకోవడం, అలా ఇంకా మేకప్లు చేసుకోవడం దగ్గర ఇంకా ఇలా ఉన్నారు వీళ్ళు. ఇంకా బయటకు అయితే వచ్చేస్తాం అందరం కూడా. ఇంక చుట్టాలు అయితే ఒకరికొకరు కనిపిస్తే ఇంక ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇంక ఇలా డిన్నర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మా పెద్దమ్మగారు అబ్బాయి, మా అన్నయ్య వదిన అయితే కనిపించారు, వీళ్ళైతే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఇంక నెక్స్ట్ మంత్ చూడాలండి, కాకినాడ వెళ్దే, వీళ్ళ మ్యారేజ్ ఉంది అదే చెప్తున్నారు, అమ్మ తప్పకుండా రండి అని చెప్పేసి అంటున్నారు. మేము ఇంక అన్నయ్య కదా అని చెప్పేసి మేము ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ బావగారిని జోకులు వేస్తున్నారు ఆయన. నెక్స్ట్ మంత్ చూడాలండి, ఇదే హడావుడి మళ్ళీ కాకినాడలో ఉంటుంది మా అన్నయ్య గారి పాప మ్యారేజ్. వచ్చేసరికి అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది ఇలా అయితే వెళ్ళిపోయారు, టిఫిన్లు చేసిన వాళ్ళు టిఫిన్లు, భోజనాలు చేసిన వాళ్ళు భోజనాలు, ఇంకెవరికాలు సపరేట్ అయితే అయిపోయారు. ఇంకెవరు హడావళ్ళు అయితే వాళ్ళు ఉన్నారు, ఒకరి కోసం ఒకరు మేము వెతుక్కుంటున్నాం. లేడీస్ అయితే మార్నింగే వచ్చేసారు అందరూ కూడా రాజమండ్రి నుంచి. ఇంక జెంట్స్ మా తమ్ముడు, అలాగే మా మామయ్య కొడుకులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు వీళ్ళు. కాల్ డిన్నర్ చేస్తే అందరం కలిసి తిందాం అక్క అని చెప్పేసి వీడు మా తమ్ముడు వీడు, ఇంకా అందరూ కలిసి భోజనానికి అయితే వెళ్తున్నాం. వీళ్ళందరూ ఈ భోజనాలు అయితే అయిపోయినాయి. ఇంకా రాజమండ్రి వాళ్ళందరూ కూడా ఇంక మ్యారేజ్ అయితే బాగా లేట్ నైట్ మూలన, వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఉన్న మూలన వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు.
వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 o'clock లెగాలి కదా అని చెప్పేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకొక పక్క మ్యారేజ్ అయితే జరుగుతుంది స్టేజ్ మీద. ఇంకా మేము ఎవరికాలం అలా కూర్చున్నాం, చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు. అలాగే కొంతమంది అయితే రూముల్లో నిద్ర అవుతున్నారు. ఇంకా మేము అక్కడక్కడ అలా జస్ట్ ఉండే వాళ్ళు అయితే ఉన్నాం. మ్యారేజ్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా మ్యారేజ్ అడావిడి అంతా అయిపోయింది. ఇంకా అప్పగంతల దగ్గర ఉన్నారు. మేము ఇంకా మార్నింగ్ 6 o'clock మాకు ట్రైన్ ఉందని చెప్పేసి మేమైతే బయలుదేరడానికి రెడీ అవుతున్నాం. రాజమండ్రి వాళ్ళు అందరూ అటుపక్క, అలాగే మన భీమవరం వాళ్ళందరూ ఇటుపక్క, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భీమవరం వచ్చేవాళ్ళే. ఇంకా అందరం కూడా కలిసి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే మేమందరం బయలుదేరుతున్నాం. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.